నల్లమల ఫారెస్ట్ లో నచ్చినట్టే ఉంది. శ్రీశైలంలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ లో నచ్చినటువంటి ఒక అనుభూతిని ఇది నిజంగా. ఎందుకంటే అన్నగారు తన జల సాధన ఉద్యమాన్ని చేసేటప్పుడు అతడు అందరిని కూడా తీసుకొని అక్కడికి మొత్తం ర్యాలీగా వెళ్ళడం, అక్కడ నిరార దీక్ష చేయడం, నీళ్ళ కోసం కొట్లాడడం చాలా చాలా మనం హర్షించదగ్గ విషయం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నడుస్తుంటే ఒక పెద్ద అడవిలో నచ్చినట్టే ఉంది. ఎక్కడికి వెళ్ళి ఏమైనా టైగర్ అంటే ఏమైనా పులిగిన వచ్చి మీద పడుతుంది అన్నటువంటి యొక్క భయం అయితే నాకు నిజంగా కలుగుతుంది. ఎందుకంటే నేను ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ యొక్క ఫారెస్ట్ని కూడా ఒక గవర్నమెంట్ దీన్ని ఒక ఎకలాజికల్ పార్క్గా చేసి ఇక్కడ మంచి అంటే దుప్పులను తర్వాత అన్నిటిని కూడా పెంచితే బాగుంటుంది. ఇక్కడ జింకలు నెమళ్ళు అవన్నీ కూడా తిరిగితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిజంగా చూడండి ఇక్కడ ఈ 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి అడవి చుట్టూ ఈ పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాలు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జంతువులకి నిజంగా చాలా చాలా ప్రాణహానిని అంటే కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటి అనుకుంటున్నాను. నాకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే దీని చుట్టూ కూడా మంచి ప్రహరీ కట్టి ఎవరు కూడా లోపలికి రాకుండా చేసేసి మొత్తం కూడా చేసినట్లయితే ఇక్కడ మంచిగా ఏంటిది జింకలు కనుక పెంచినట్లయితే ఇది ఒక పెద్ద అంటే మన రాష్ట్రంలోనే ఒక మంచి ఎకలాజికల్ పార్క్గా తయారవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి కిలకిల రావాలు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో వర్ణించలేము అసలు. ఏంటిది ఇక్కడ కనుక ఏంటిది ఆ పక్షులన్నీ కూడా మాకు వెల్కమింగ్ చెప్తున్నట్టుగానే ఉన్నాయి. అంటే మిత్రులు వచ్చారు అని చెప్తున్నారు. చాలా ఏంటిది అద్భుతంగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ని మాత్రం మాటల్లో చెప్పుకోలేకపోతున్నాం అసలు. రియల్లీ ఇట్స్ సూపర్.